నమస్తే ఫ్రెండ్స్. స్పిరులినా అంటే ఏంటి? స్పిరులినా అనేది ఏనాటి నుంచో వాడుకలో ఉన్న ఆకుపచ్చటి ఆహారం. భూమిపై మొక్కల ఆవిర్భావానికి సంబంధించి వాటి తొలి రూపంగా దీన్ని భావిస్తారు. ఆదిమ కాలంలో మనిషి ఆహారంలో ఇది భాగంగా ఉండింది. శతాబ్దాలుగా కూడా ఇది మనిషి ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో దేశాల్లో దీన్ని ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డారు. స్పిరులినా పోషకాల పుట్ట లాంటిది. మహిళకు ప్రతి దశలోనూ అవసరమైన సూక్ష్మ పోషకాలను ఇది అందిస్తుంది. ప్రపంచంలోని పోషకాలు సమృద్ధిగా గల ఆహార వనరుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. దీంట్లో ప్రోటీన్లు సంపన్నం, ఐరన్కు చక్కటి వనరు, సూక్ష్మ పోషకాలతో శక్తివంతంగా ఉంటుంది. స్పిరులినాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపంతో వచ్చే అనీమియా అంటే రక్తహీనతతో బాధపడే వారికి రోజుకి 1 to 2 grams స్పిరులినా ఎంతగానో తోడ్పడుతుంది. శాకాహారులకు ఆహారం నుంచి ఐరన్ పొందడం కష్టమవుతుంది. పాలకూర లాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉన్నప్పటికీ స్పిరులినా ద్వారానే దానికంటే ఎక్కువ ఐరన్ శరీరానికి అందుతుంది. ఇందుకు కారణం పాలకూరలో ఐరన్ శరీరానికి అందకుండా నిరోధించే ఆక్జలేట్ లాంటివి ఉంటాయి. స్పిరులినాలో బీటా కెరోటిన్ అంటే ప్రోవిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. 1 gram స్పిరులినా 2 mg బీటా కెరోటిన్ అందిస్తుంది. ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపడా బీటా కెరోటిన్ను ఇది అందించగలుగుతుంది. సాధారణ విధానాల్లో దీన్ని పొందడం కష్టమవుతుంది. ఇంకా స్పిరులినాతో పలు ప్రయోజనాలు ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయించుకున్న వారిలో తెల్ల రక్త కణాలపై గుణాత్మక ప్రభావాన్ని కనబరుస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఐరన్ లోపంతో ఏర్పడే రక్తహీనతను ఎదుర్కొంటుంది. నరాల సంబంధించిన నష్టాన్ని నివారిస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యదాయక గర్భధారణకు అండంగా ఉంటుంది. స్పిరులినా సహజ అనుబంధ ఆహారం, ఔషధం కాదు. దీనికి అలవాటు పడడం అంటూ ఉండదు. దీన్ని రోజుకు సుమారు 2 grams వరకు తీసుకోవచ్చు. స్పిరులినాతో గరిష్ట స్థాయిలో ప్రయోజనాలు పొందేందుకు దీన్ని కనీసం 6 to 8 వారాల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలం పాటు దీన్ని వాడాలనే పరిమితులు అంటూ ఏమీ లేవు. కోరుకున్నంత కాలం కూడా దీన్ని వాడవచ్చు. స్పిరులినా మార్కెట్లో క్యాప్సల్స్ లేదా మాత్రల రూపంలో లభ్యమవుతుంది. నాణ్యమైన ఉత్పాదన ఎంచుకోవడం ముఖ్యం. ఫ్యారీ స్పిరులినా వంటి బ్రాండ్లు అనేకం అందుబాటులో మార్కెట్లో ఉంటాయి. స్పిరులినా మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనుబంధ ఆహారం. భారతీయ మహిళ ఆరోగ్యం సంక్షేమం నేటికి ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. భారతీయ మహిళల్లో 36% మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో 55% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రస్తుత భవిష్యత్ తరాలకు మధ్య వారధిగా ఉంటున్న నేపథ్యంలో మహిళ పోషకాహారం ఎంతో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె పోషకాహార స్థాయిలో ఏ చిన్నపాటి లోపం ఉన్నా కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడీ అండ్ రెడీ కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-8183 మరియు 9490109100.